హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. నువ్వు నవ్వకము, ఎందుకు నవ్వి నా చెప్పు. నేను ఏం నవ్వలే, నువ్వు కరెక్టే చెప్తున్నావు. ఎందుకన్నా సరే మళ్ళీ పచ్చిరడంగా లుక్ అయితే అలానే ఉంది, చాలా బాగుంది. మీకు నచ్చితే ఈ ఫెస్టివల్కి ఇది ఇలా డిజైన్ చేయించుకోండి. నెక్స్ట్ ఇంకొక హాఫ్ శారీ చూపిస్తాను. ఇది సెకండ్ లంగా ఉంది, ఇది కూడా మీషోలో తీసుకుందే. మనకి ఇది కలర్ కాంబినేషన్ మాత్రం అద్దరిపోయింది కదా, చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇది వచ్చేసి 3 ఇయర్స్ అవుతుంది, చాలా కట్టాను. దాని మీద ఇష్టం మాత్రం నాకు ఏమాత్రం తగ్గలేదు. అంటే మనకి ఇట్లా బ్లాక్ మీద ఇట్లా ఈ ఫ్లవర్స్ ఇది నాకైతే మస్తు నచ్చింది, చాలా బాగుంది. శారీ బాగుంది కదా, ఇది చిన్న చిన్న పిల్లర్స్ లాగా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. పిల్లర్స్ అంట హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను మీషోలో శారీస్ తీసుకుని వాటిని హాఫ్ శారీస్ లాగా డిజైన్ చేశాము. ఆ శారీస్ని ఒకసారి నేను చూపిస్తాను. అంటే మనకు తక్కువ కాస్ట్లో శారీస్ తీసుకొని రిచ్ లుక్ వచ్చేలాగా హాఫ్ శారీస్ని డిజైన్ చేసుకోవచ్చు. మనం బయట షాప్స్లలో తీసుకున్నాం అనుకోండి, రెడీమేడ్ మనకు హాఫ్ శారీస్ దొరుకుతాయి కదా, అవి కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. మనం ఇక్కడ అనుకోండి మనకు నచ్చినట్టు చున్ని ఓనీ ఉంటుందిగా, ఆ ఓనీ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు సంక్రాంతి వస్తుంది కదా, ఫెస్టివల్స్ కోసం ఒక డిజైన్ కోసం ఒక ఐడియా కోసం నేను మీకు ఈ హాఫ్ శారీస్ మొత్తం చూపిస్తున్నాను. ప్రజెంట్ ఇవి మీషోలో తీసుకొని స్టిచ్ చేయించినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేరేవి కూడా ఉన్నాయి, అంటే వేరే శారీస్ తోటి, అవి కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇదే అనమాట హాఫ్ శారీ. ఇది వచ్చేసి మా పాప సెలెక్ట్ చేసుకొని తను స్టిచ్ చేయించుకుంది. ఇక్కడ చూసారు కదా, మనకి ఇది కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బార్డర్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది చిన్నగా వచ్చిందండి, రావడం వలన ఇక్కడ పైన వస్తుంది కదా, మనకు శారీకి 2 సైడ్స్ బార్డర్ వస్తుంది కదా, దాన్ని కింది సైడ్ కూడా ఇట్లా డబల్ పెద్దగా వచ్చేలాగా ఇట్లా లుక్ బాగుంటుందని ఇలా పెట్టించాము. అందులో శారీ లెంత్ కూడా కొంచెం తక్కువ అనిపించింది, మా పాపకి ఇట్లా కింద ఉంటే బాగుంటుంది మమ్మీ అని చెప్పింది, అందుకే తను ఇలా స్టిచ్ చేయించుకుంది అనమాట. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ మనకు రన్నింగ్లో వచ్చేసింది, కొంగు లాగా అలా వచ్చినప్పుడు ఈ మెరూన్ కలర్దే బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాము. ఆ బ్లౌజ్ చూపిస్తాను, చూసారు కదా. నేను ఇక్కడ ఈ బార్డర్ ఇది బ్యాక్ అప్స్లు పెట్టించుకొని స్టిచ్ చేయించుకుంది. ఇక్కడ వచ్చేసి మనకు స్క్వేర్ గల్లా పెట్టించింది అనమాట ఇది బ్లౌజ్. ఈ కలర్ కాంబినేషన్ ఇట్లా బాగుంది కదా. ఇది ఇది ఓనీ వచ్చేసి ఇవి మేము దిల్షుక్నగర్లో తీసుకున్నామండి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా, కట్ వర్క్ వచ్చేసింది, ఇట్లా బీడ్స్ వచ్చినాయి చిన్న చిన్న బీడ్స్లో, చాలా బాగుంది. నాకు కట్ వర్క్ అంటే చాలా ఇష్టం. ఈ ఓనీ వచ్చేసి దీని రేటు 800 పడింది, ఫిక్స్డ్ రేట్ అండి. దిల్షుక్నగర్లో చాలా షాప్స్ ఉంటాయి, అందులో ఒక షాప్కి వెళ్ళి తీసుకున్నాము. ఇది దీని ఫైనల్ లుక్, చాలా బాగుంది కదా. దీని శారీ రేట్ వచ్చేసి 400 పడిందండి, ఇప్పుడు రేటు పెరిగింది, మీరు తీసుకొని 1 ఇయర్ అవుతుంది, ఇప్పుడు రేటు పెరిగింది. దాని సీఓడి కూడా నేను ఇస్తాను పిక్ తోటి, చూడండి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి, మీరు కూడా డిజైన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ లోపల వేసింది లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ అండి. ఇది మనకు సమ్మర్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనుకుంటే మనం కాటన్ కూడా వేసుకోవచ్చు. మనం డైరెక్ట్ కాటన్ వేసామనుకోండి మనకు గేరా అంత రాదనమాట, మొత్తం ఇట్లా స్టిప్గా అయిపోతుంది, మనకు గేరా రాకుండా ఉంటుంది. కాటన్ సిల్క్ అండి, ఇది వచ్చేసి మనకు పట్టు చీరలాగా లుక్ అయితే అలానే ఉంది, చాలా బాగుంది. మీకు నచ్చితే ఈ ఫెస్టివల్కి ఇవి ఇలా డిజైన్ చేయించుకోండి. నెక్స్ట్ ఇంకొక హాఫ్ శారీ చూపిస్తాను. ఇది సెకండ్ లంగా ఉంది, ఇది కూడా మీషోలో తీసుకుందే. మనకి ఇది కలర్ కాంబినేషన్ మాత్రం అద్దరిపోయింది కదా, చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇది వచ్చేసి 3 ఇయర్స్ అవుతుంది దీన్ని స్టిచ్ చేయించి. దీని కాస్ట్ వచ్చేసి ఎంత 500 ఏమో ఉంది, ఇప్పుడు రేట్ పెరిగిందండి, 600 ఎబో ఉంది. దాని రేట్ కూడా నేను రేటు సీఓడి కూడా నేను పిక్ పెడతాను చూడండి. దీనికి వచ్చేసి ఓనీ ఇది 600 పడింది. దీనికి బ్లౌజ్ రన్నింగ్లో తీసుకున్నామండి మేము, పింక్ కలర్లో వచ్చింది, మనకు పింక్ ఎట్లా వద్దు అని కొంచెం మా పాప తనకు నచ్చినట్టు తను స్టిచ్ చేయించుకుంది. ఇది రన్నింగ్లో కట్ చేపించి ఇలా స్టిచ్ చేయించాం, 3/4 హ్యాండ్స్ పెట్టించుకుంది, పెట్టించి ఇది ఇలా అనమాట. ఇది కూడా బ్యాక్ హుక్స్లో, ఇది దీని లుక్. ఇది మీకు నచ్చిందా, నచ్చినట్లయితే ఇది కూడా మీరు ఆర్డర్ చేసుకోండి, మీరు స్టిచ్ చేయించుకోండి. మేము ప్రతిదీ ఇలా తక్కువ రేట్లు తీసుకుంటామని కాదు, ఎక్కువవి కూడా ఉంటాయి. మనం ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు ఎలా అంటే కొంచెం రేట్ తక్కువ ఉన్నాయి తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే మనం అవి ఎలా ఉంటుందో ఏమో వల్ల రిటర్న్ ఇవ్వాలి చాలా టైం పడుతుంటుంది కదా. ఇప్పుడు మనం దగ్గరుండి తీసుకునేటైతే కొంచెం రేట్ ఎక్కువ పెట్టుకుంటే మన క్లాత్ కానీ అది ఎలా ఉంది ఏంటి అనేది మనం చూసి తీసుకోవచ్చు. వీటికి వచ్చేసి మనం చూడలేము, అవి ఒక్కోసారి రాంగ్ ప్రోడక్ట్స్ వస్తుంటుంది, ఒక్కోసారి క్లాత్ ఒకలా డిఫరెంట్ వస్తుంటాయి, అందుకనే ఇలా మనం కొంచెం ఆలోచించి రేట్ తక్కువ తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. నేను బయట తీసుకుంటే కొంచెం రేట్ ఎక్కువనే పెట్టి తీసుకుంటాను, కానీ ఆన్లైన్ మాత్రం చాలా వరకు ఆలోచించి తీసుకుంటాను.
బాగుంది ఇది. ఈ శారీ నేను తీసుకొని 5 ఇయర్స్ అవుతుంది. ఇది ఒకసారి వేసుకున్న తర్వాత వాష్ చేసి పక్కన పెట్టేశాను, అందుకే కొంచెం ముడత ముడత లాగుంది. మనకు ఐరన్ చేస్తే మళ్ళీ పర్ఫెక్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ చూస్తారు కదా బార్డరు, ఇది కూడా చిన్నగా వచ్చిందనమాట, అందుకే పైన వచ్చిన బార్డర్ కూడా తీసి కింద వేసి ఇది కూడా నేను స్టిచ్ చేశాను. వచ్చేసి రన్నింగ్లోనే బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించాము. ఇది పింక్ కలర్ ఓనీ అనమాట, అందుకే మనకి బ్లాక్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇలా ఈ బ్లౌజ్ ఇలా ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న బూటీస్ లా ఇవి తయారు చేసి ఇవి పెట్టాము సిల్వర్వి, కింద బార్డర్ పెట్టి. ఇవి బటన్స్ కూడా ఇవి నేనే తయారు చేశాను, మన పాత బటన్స్ ఉంటాయి కదా వాటితో తయారు చేశాను, షర్ట్ బటన్స్ తోటి. షర్ట్ బటన్స్ ఇవి, షర్ట్ బటన్స్ తోటి ఇలా తయారు చేశాను. ఆ పాతదండి, కానీ వేసుకుంటే మాత్రం అసలు లుక్ మాత్రం అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది. టైమ్స్ వేసుకున్నారు, వేసుకున్న తర్వాత ఇది కొంచెం కలర్ కూడా షేడ్ అయినట్టు అనిపించింది. కానీ కలర్ కాంబినేషన్ ఇట్లా వేరే ఏమన్నా ఉంటే మీరు ఇలా డిజైన్ చేసుకొని చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇలా ఈ అంచుతోటి ఇలా కలర్ కాంబినేషన్ ఇలా మీరు ఒకవేళ డిజైన్ చేసుకోవడం కోసం నేను ఇది చూపిస్తున్నాను. అంటే ఈ శారీ మాత్రం కొంచెం వేస్ట్ అనే చెప్పొచ్చు, అంటే మనకి కలర్ కొంచెం షేడ్ అయింది, కొంచెం అంతా వెలిసిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. మనం తీసుకున్నప్పుడు లుక్ మాత్రం చాలా బాగుండే. ఇది ఫైనల్గా ఇది ఇంకొకటి, ఇది వచ్చేసి మనకి టిష్యూ శారీ అనమాట. మొత్తం మనకు గోల్డ్ షైనింగ్ తోటి ఇలా ఉంది, చాలా బాగుంటుంది శారీ మాత్రం. కట్టుకున్నా కానీ లుక్ చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి నేను ఒక 1-2 టైమ్స్ కట్టాను, తర్వాత మా పాప ఆఫ్ శారీ కావాలి అంటే దీన్ని ఇలా డిజైన్ చేశాము చేపించాను. లేదు ఇది నేనే స్టిచ్ చేశాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు మొత్తం లంగా ఓనీలు డ్రెస్సెస్ అలా పిల్లలకి బాగా స్టిచ్ చేసేదాన్ని, నేను ఆ బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకునేది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు టైం దొరకలేదు, అప్పటి నుంచి బయట ఇవ్వడం స్టార్ట్ చేశాను. దీనికి వచ్చేసి ఇది కలర్ కాంబినేషన్ ఇలా డిజైన్ చేసామన్నమాట. ఇప్పుడు మనకి ఇలాంటి దానికి ఏ కలర్ కాంబినేషన్ అయినా సెట్ అవుతుంది, మనకి గోల్డ్ కానీ పింక్ గ్రీన్ రెడ్ మనకి మనకి మన ఇష్టం అండి. ఇలా ఒక్కటే ఉంటే చాలు, ఏదైనా మనం మ్యాచ్ చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది కూడా కట్ వర్కే, దీని రేటు కూడా 800. మొత్తం ఇలా చాలా ఆల్మోస్ట్ కట్ వర్క్ తోటే ఉన్నాయన్నమాట. దీనికి కూడా అక్కడ మధ్య మధ్యలో మొత్తం ఇలా ఇవి వచ్చినాయి పూసల్లాగా, వచ్చేసి బీడ్స్ చుట్టూ మనకు వర్క్ లాగా వచ్చిందనమాట. ఇవి వర్క్ వచ్చేసింది ఇలా. దీని బ్లౌజ్ వచ్చేసి దీనికి రన్నింగ్ ఇన్ ఏం తీసుకోలేదు, అంటే మనం స్టిచ్ చేయించడం ఇట్లా ఏం కట్ చేసిన మొత్తం శారీ మొత్తం ఫుల్ లెహంగానే కొట్టేశాము. ఇది వీనెక్ తోటి కావాలి అని చెప్పింది మా బాబ, అందుకే ఇది బయట రెడీమేడ్ తీసుకున్నాం. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. ఇది మన కింద బార్డర్ బాటమ్ నెక్ ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం వచ్చేసింది, 4th హ్యాండ్స్ అనమాట ఇది. ఈ బ్లౌజ్ రేట్ వచ్చేసి 400 అమ్మ, 400 అండి. ఇది మనకు లోపల క్లాత్ ఇది పాలిస్టర్ ఉంది, ఇది మొత్తం రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. మొత్తం వర్క్ రెడీమేడ్ మొత్తం ఇలా తీసుకున్నాం. దీనికి బాగుంది కదా ఇట్లా కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకి ఇట్లా కలర్ కాంబినేషన్ దీంతో ఇలా చేసుకోవచ్చు. మనకు దీనికి ఎంత లుక్ ఉందో దీనికి కూడా మన లుక్ చాలా బాగుంది, రెండింటితోటి ఇలాగ డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాను నేను, మీకు నచ్చితే ఇలా కూడా చేసుకోండి. శారీస్ మనం కట్టి పక్కన పడేసినవి ఇట్లా ఉంటాయి కదా, పక్కన పడేసినవి అని కూడా కాదు, ఒకవేళ పిల్లలకి నచ్చినప్పుడు వాళ్ళకి ఇలా డిజైన్ చేయించుకుంటే బాగుంటాయి అన్నమాట. దీని రేట్ వచ్చేసి 3 ఇయర్స్ బ్యాక్ నేను ఈ శారీ తీసుకున్నప్పుడు 360 రూపీస్ అండి, 68. ఇప్పుడు వచ్చేసి 996 రూపీస్. దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది. వర్క్ బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది, మొత్తం సిల్వర్ కలర్ తోటి సిల్వర్ వర్క్ బ్లౌజ్ వచ్చింది అనమాట థ్రెడ్ తోటి. మనకు హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట. నాకు ఫుల్ హ్యాండ్స్ శారీ బ్లౌజ్ చాలా ఇష్టం. ఇది లెహంగా కాదు, లాంగ్ ఫ్రాక్ అనమాట. శారీ తీసుకున్నాను ఫస్ట్ నేను. ఈ శారీ అయితే ఎన్నిసార్లు కట్టానో దాని మీద ఇష్టం మాత్రం నాకు ఏమాత్రం తగ్గలేదు. అంటే మనకి బ్లాక్ మీద ఇట్లా ఈ ఫ్లవర్స్ ఇది నాకైతే మస్తు నచ్చింది, చాలా బాగుంది శారీ. ఇది కట్టి కట్టి తర్వాత పక్కన పెట్టేశామన్నమాట. పక్కన పెట్టిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఒక పిక్ చూసాము, ఇదే ఇట్లా ఫుల్ హ్యాండ్స్ తోటి ఇట్లా ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. మా పిల్లలు ఇలా స్టిచ్ అయ్యి మమ్మీ ఆ శారీ ఎలాగో మళ్ళీ వద్దనుకుంటున్నావు, ఇన్నిసార్లు కట్టావు మా కోసం పుట్టు అని చెప్తే నెక్స్ట్ ఇలా స్టిచ్ చేశాను అనమాట. దీనికి బార్డర్కి వచ్చేసి అప్పుడప్పుడు ఇలా జరుగుతుండే అంతే. ఇది దీనికి బార్డర్లో వచ్చి ఇట్లా మొత్తం మిర్రర్స్ వచ్చాయి, ఆ మిర్రర్స్ అంతా తీసేసి దీన్ని ఇలా స్టిచ్ చేసాం ఫుల్ హ్యాండ్స్. ఈ డ్రెస్ నేను కూడా వేసుకున్నా ఒకసారి, మా పిల్లలు కూడా వేసుకున్నారు, చాలా బాగుంది కదా. నాకైతే ఇది దీని మీద ఇష్టం ఇంకా పోలేదు, ఇది ఎన్ని ఇయర్స్ అవుతుందో తీసుకొని. దీని డేట్
340 rupees. 340 కదా, 340 rupees. ఎంత బాగుంది కదా శారీ, మాత్రం అద్దరిపోయింది అనుకోండి, చాలా బాగుంది. ఇది నేనే కుట్టాను అనమాట. దీనికి సైడ్కి ఇట్లా మనకు లూజ్ అయింది అనుకోండి, ఇట్లా ఇక్కడ మనం డోరీస్ పెట్టించుకున్నాం అనుకోండి, ఈ నాడలు ఇలా కట్టుకుంటే మనకు ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మా పాప ప్లాన్ చేసుకుంది, తను ఓన్గా స్టిచ్ చేసుకుంది ఇలా. ఇంకో ఇవి మా పాప స్టిచ్ చేసుకుంది, బాగుంది కదా ఇవి, చిన్న చిన్న పిల్లోస్ లాగా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చినాయి పిల్లోస్, పిల్లోసే కదా, పిల్లోస్ చాలా బాగున్నాయి ఇవి. ఇది ఫైనల్ డ్రెస్ లుక్ అన్నమాట. మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.